వెల్కమ్ టు 99 టీవీ, ఫేస్ ఆఫ్ విత్ వాసుదేవన్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో రోజు రోజుకి మారుతున్న రాజకీయాలు కొత్త డెవలప్మెంట్స్ వైపు దారితీస్తున్నాయి. మొన్నటిదాకా పోరాటం ఎట్లా చేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్న తెలుగుదేశానికి ఒక్కసారిగా యువగళంతో వచ్చిన ఊపు, అలాగే చిన్నబాబు తీసుకొస్తున్న మార్గనిర్దేశం తెలుగుదేశంలో జోష్ పెంచింది. సీనియర్ నాయకులు అలాగే జూనియర్ నాయకులు అందరూ కలిసి మనం 120 స్థానాల్లో ఏకాఏకి గెలిచేస్తున్నాం, కాబట్టి జనసేనతో అవసరం ఏంటి అనే చర్చ తీసుకొచ్చినట్టు సమాచారం. దానికి తోడు 4 రోజుల క్రితం పోలిట్ బ్యూరో సభ్యులతోటి మాట్లాడినప్పుడు, చంద్రబాబు గారు మాట్లాడినప్పుడు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇద్దరు మాజీ మంత్రులు, సీనియర్ నాయకులు, వారు జనసేనతో వెళితే ఉండే ఇబ్బందిని అధిగమించడం చాలా కష్టంగా ఉంది, మాకు కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉంది, ఇన్ని స్థానాలు మనం వదిలేసుకుంటే ఎలా అంటే 140 మనం కంటెస్ట్ చేస్తున్నామని ఆయన స్పష్టంగా చెప్పినట్టు సమాచారం. మిగిలింది ఒకవేళ బీజేపీ వస్తే 7, 8 అలాగే ఒక 25 సీట్లు జనసేనకి కేటాయిద్దాం. సో ఈ మొత్తానికి ఏంటంటే అటు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండు వేర్వేరు ప్లాట్ఫామ్స్ మీద మాట్లాడిన, వీటిని అన్వయించుకుంటే ఈరోజు జనసేనతో పొత్తు కంటిన్యూ అవుతుందా లేదా అనే దాని మీద ఒక సందిగ్ధత అయితే వచ్చేసింది. అంశానికి సంబంధించి ఫేస్ ఆఫ్ విత్ వాసుదేవన్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు జనసేన సీనియర్ నాయకులు తాతంశెట్టి నాగేంద్ర గారు, అలాగే మిగిలిన గెస్టులు కూడా మరి కాసేపట్లో జాయిన్ అవుతున్నారు. నాగేంద్ర గారు నమస్తే. నాగేంద్ర గారు నమస్తే. గుడ్ ఈవినింగ్ సార్. వాసుదేవన్ గారు, చాలా రోజులైంది మీకు, మీ ద్వారా 99 వీక్షకులకు, ప్యానెల్ లో ఉన్న అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి సార్. రైట్, అంటే లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ఇంట్రడక్టరీ రిమార్క్స్ మీరు వినే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు, అలాగే వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర అనే పేరుతోటి ఒక సంస్థ క్యారీఅవుట్ చేసిన సర్వే, కమాలపల్లి కృష్ణ గారు సీఈఓ, ఆయన దాంట్లో జనసేన గ్రోత్ని చాలా స్పష్టంగా ఆయన చూపించారు. ఒక్కొక్క జిల్లాలో ఎంతెంత ఉంది. వెస్ట్ గోదావరి 17% ఉంటే, ఈస్ట్ గోదావరి 29%, ఓవరాల్గా 13 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు మాట్లాడుతున్నానండి, 13 జిల్లాల్లో 11%. ఇది నిజంగా కన్సిడరబుల్ గ్రోత్. ఎందుకంటే గాజువాక భీమవరంలో ఓటమి తర్వాత ఆయన జర్నీ ఆపల ఇంకా ఉధృతం చేశారు. దాని రిజల్ట్ ఇవాళ జనసేన ఎక్స్పీరియన్స్ అవుతుంది. రైట్, స్లోగా పెరుగుతున్న జనసేన గ్రాఫ్ తోడు సమాంతరంగా టీడీపీ గ్రాఫ్ పెరిగింది. 46% ఓటర్లు వారి వెంట ఉన్నారు కాబట్టి లేనిపోని ఇప్పుడు ముద్దొచ్చాడు కదా అని ఆయన సంకరించుకుంటే రేపు పొద్దున నెత్తికెక్కి డ్యాన్స్ చేస్తాడనే వ్యాఖ్యలు తెలుగుదేశంలో వినిపిస్తున్నాయి. ఎలా చూస్తున్నారు ఇది ఇదంతా కూడా మీరు? వాసుదేవన్ గారు, ముందుగా మీకు, మీ ద్వారా 99 వీక్షకులు కూడా గుడ్ ఈవినింగ్ అండి. సార్, అసలు మీరు ఎవరో చెప్పారు, గోరంట్ల ఆలపాటి వీళ్ళు మాట్లాడుకున్నారు, బట్ నాగేంద్ర మళ్ళా మేము కూడా మాట్లాడుకుంటూ ఉంటాం సార్, మా దగ్గర కూడా సర్వేలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే వాసుదేవన్ గారు అంటే కొంచెం నమ్మకం మాకు, మేము కూడా ఏమైనా నేర్చుకోవచ్చు అనే అంత విశ్లేషణకులు. ఎవరో ఏదో మాట్లాడుకున్నారు, దాన్ని మీరు చంద్రబాబు ఇలా అన్నారు అలా అన్నారు అంటే ఇది దయచేసి మీరు ఈ వారిలో వారు మాట్లాడుకుంటే వచ్చే ఇబ్బంది ఏం లేదు, వారు అధినేత దగ్గర ప్రస్తావన చేశారు. మేము కూడా ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారికి మొన్న కూడా చెప్పాం మేము, సరే ఈ రోజు ఉండే సర్వే ప్రకారం ఇప్పుడు పోటీ చేసినా కానీ మనం ఒంటరిగా దగ్గర దగ్గర 60-70 సీట్లు లేదంటే మెజారిటీ కొట్టేసే పొజిషన్ ఉంది సార్ అని కొన్ని సర్వేలు కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాము. నవ్వి ఊరుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఓకే అని అనలేదు. ఇప్పుడు రెండు, ఒక మీరు కాజ్ వినాలి ఇక్కడ, ఒక అద్భుతమైన నోబుల్ కాజ్ ప్రజల కోసం. నాకు 100 వస్తాయా, టీడీపీకి 120 వస్తాయా అంటే వాళ్ళ అధికారము పరమావధిగా చంద్రబాబు నాయుడు గారు కానీ, అధికారంలో నే పరమావధిగా పవన్ కళ్యాణ్ గారు కలుపులా. ఇక్కడ మళ్ళీ ఎవరికైతే అధికారం రాకూడదో దానికోసం మనం ఒక మెట్టు దిగుదాం, ఇంకో 2 మెట్లు దిగుదాం అని ఒక ప్రభుత్వ వాతావరణంలో ప్రజల కోసం ఇద్దరు కలిస్తే ఈ కలవనీయకుండా చేయబోయే సర్వేలు మాటలు తీసుకొచ్చి మనకు డిస్కషన్లు పెట్టే ఉంటారు సార్. మా అధినాయకుడు మాట్లాడుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు, లేదంటే మా నాదెండ్ల మనోహర్ సార్ గారు, పెద్దల నాగబాబు గారు, లేదంటే ఆ సైడ్ చంద్రబాబు నాయుడు గారు, ఇరుపక్షాల మాట్లాడుకోవడానికి ఒక సమన్వయ కమిటీ జనసేనకు ఒకటి జరుగుతూ ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఆత్మీయ సమావేశం జరిగి మేము అందరూ కార్యక్రమాలు చేస్తున్నాం. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. జిల్లా స్థాయిలో సమన్వయం చెందాం. అన్నిటికీ మేము చాలా సరుద్భ వాతావరణంలో ఉన్నాం. ఇంకా
ఏమంటారు దాన్ని Y0 175 అని వినపడటం లేదు. మీరు మీరు విన్నారో లేదు ఇప్పుడు, ఇప్పుడు వినిపిస్తా ఉంది ఒకే మాట ఆల్రెడీ 161 అని. దీన్ని తట్టుకోలేక దీన్ని ఎదుర్కోలేక బుచ్చయ్య చౌదరి వాళ్ళ ఇంట్లో ఇట్ అన్నాడు. మొన్న నా ఫ్రెండ్ కూడా 31st నైట్ హ్యాపీగా పార్టీ చేసుకుని మావా మనకు 120 వస్తాయి ఉట్టర్గా పోటీ చేస్తే అన్నాడు. అది అవసరమా అంటే ఇప్పుడు ఇప్పుడు అటువంటి కారణాలు తెచ్చేసి ఇక్కడ సార్ ఇప్పుడు పాలిటిక్స్ లో నాగేంద్ర గారు మీరు చేసిన వ్యాఖ్యలన్నీ సమంజసమే, బట్ కరెంట్ డే పాలిటిక్స్ లో జరుగుతున్న పరిణామాలని మీరు గమనిస్తుంటారు, వాళ్ళు గమనిస్తుంటారు. సో దాని మీద చర్చ జరుగుతుంది. మీకు అనవసరం అనిపించవచ్చు, ఎందుకంటే కొంచెం మీరు యూఆర్ అబౌవ్ ద మాసెస్, మీరు కొంచెం మేధో వర్గంలో ఉన్నారు కాబట్టి మీరు వీటిని పట్టించుకోకపోవచ్చు, బట్ సామాన్య జనం కార్యకర్తలు ఖచ్చితంగా పట్టించుకు తీరుతారు. దట్స్ వాట్ 100% పట్టించుకుంటారండి. ఈరోజు నేను అంటే డీసీలకు ఏం చేస్తారు, నేను సింహాన్ని పులిని శర్మిల రాయిల అని దర్శించి ఆయన వీళ్ళందరూ జగనన్న వదిలిన బాణాన్ని అని తిరిగి తిరిగి ఇప్పుడు ఏడొచ్చి పుచ్చుకున్నాను సార్. మరి ప్రజలు దీన్ని కూడా గమనిస్తారు కదా, ఎందుకంటే ఆ రోజు 105 సీట్లు ఇచ్చిన చిరంజీవి గారిని నేను జగనన్న పంపితే వచ్చినాను, ఈయన చిరంజీవి గారి మాదిరి ఈయన తమ్ముడు కూడా కలుపుతాడు, జెండా పీకేసినారు, ఇప్పుడు మళ్ళీ ఏం పీకేసినారు, ఎంత ప్యాకేజీ తీసుకున్నారు, ఎందుకు అక్కడ కలిపారు, సోనియమ్మని ఎదిరించే మగోడే లేడు మామయ్య, ఖర్గే మామయ్య అని కలిసింది కదా, ఇది కూడా మాట్లాడుకుంటారు కదా ప్రజలు. ఎంత కాదనుకున్నా అవుననుకున్నా రాజకీయాల్లో అప్పుడప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రభావం చూపుతాయి. చిరంజీవి గారు అప్పుడున్న ఏ పార్టీ చేయలేని సాహసం చేసినాడు, 105 మంది టికెట్ ఇచ్చాడు ఆయన, 105 మంది ఓసీలో కూడా ఎస్టీ మహిళ నిలబెట్టాడు. ఆ ధైర్యం ఎవరు చేయలేదు, అది ఎవరు చెప్పరు. చిరంజీవి గారు పార్టీ గెలిపేశారు. మరి ఈ రోజు మీరు ఎందుకు గెలిపినారు, మీరు మహానేత కూతురు కదా, రాజన్న బిడ్డగా వచ్చినాను, సోనియమ్మను ఎదిరించినోడు మా అన్న అన్నాడు. ఇప్పుడు మరి సోనియమ్మ కాడికే పోయి ఎందుకు మోకరు వెళ్ళినారు, ప్రజలు ఇది కూడా చూస్తున్నారు కదా. నేను అడిగేది నేను ఒక్కటే మాట చెప్తున్నాను సార్, మీరు ఇక్కడ టీడీపీ జనసేన ఒక మంచి సౌద్భావ వాతావరణంలో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు చూడని అధికారం కాదు, ఏదో ఒక పదవి దొరికితే అంటే ఆ రోజు మోడీ గారిని చూసి నవ్వితే కేంద్ర మంత్రి మా నాయకుడు లేదని ఇటువైపు నిలబడుకున్నటువంటి తాను చంద్రబాబు నాయుడు గారిని చూసి నవ్వి తలూరిస్తే రాష్ట్రంలో మంత్రి, మరి పదవి కోసం అరువులు కాకుండా బేషరతుగా మద్దతు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే పదవిని అనుభవించి విజ్ఞతతో ముందు చూపుతో ఈ ప్రజలను కాపాడుకోవాలనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో చేయగలిపినటువంటి సీనియర్ చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి ఆలోచన విధానం రాష్ట్రాన్ని కాపాడటం, అధికారం ఆయన చూడండి కాదు, పదవి ఈయన నాగేంద్ర గారు మీరు చాలా జనరస్ గా హుందాగా ఏది మీరు పాజిటివ్ సైడ్ ఆఫ్ టీడీపీ చెప్తున్నారు, నెగిటివ్ సైడ్ ఆఫ్ టీడీపీ చూసిన వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు, మీకెంత స్వేచ్ఛ ఉందో వాళ్ళకి కూడా అంతే స్వేచ్ఛ ఉంది కదా చెప్పటం. సార్ మళ్ళీ ఒకసారి రిపీట్ చెప్పి, ఇప్పుడు మీరు చాలా జనరస్ గా చెప్పారు, హుందాగా చెప్పారు, జుడీషియస్ గా చెప్పారు, తెలుగుదేశం హృదయం గాయపడకుండా చెప్పారు. ఏమని ఆయన చూడని అధికారం కాదని, రైట్, చూడని అధికారం కానప్పుడు 88% విస్మృత విసర్జిత సామాజిక వర్గాలని తన వెంట నడిపించుకుంటున్న పవన్ కళ్యాణ్కి ఆ అధికారం ఎందుకు దక్కకూడదు అనే ఒక ఆకాంక్ష చాలా బలంగా వినిపిస్తున్నప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. వచ్చినప్పుడు మనం అసహనం వ్యక్తం చేయకూడదు కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా లోకేష్ గారు మా పెద్దన్న అన్నారు, చంద్రబాబు నాయుడు ఆయన 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 ఆవేశము ఆయన ప్రజలపైన ఉంటున్న నాయకుడు అని చెప్పి ఒక దగ్గర తీసినటువంటి వ్యక్తి, ప్రేమించినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ ఎప్పుడైనా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి నాకు ఫలాని పదవి ఇవ్వడం కానీ ఫలాని అధికారం ఇవ్వడం కానీ నాకు ఇష్టం లేదు అని చెప్పారా? దేర్ ఇస్ నో అంబిగ్యుటీ అన్నది ఎవరు సార్? అది కూడా చెప్పాలి, దేర్ ఇస్ నో అంబిగ్యుటీ ఓవర్ సీఎం పొజిషన్ అని చెప్పి అన్నది ఎవరు? అది కూడా తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఒక జాతీయ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఈస్ నంబర్ 2 ఇన్ ద పార్టీ. నేను కాదలేదు సార్. నాగేంద్ర ఇప్పుడు నన్ను అడగండి, నేను ఎవరండి? నేను కూడా ఆయన జాతీయ కార్యదర్శి అయితే నేను నా